Hi, hello, welcome to my channel Vijay's Beauty Book. Iroj mana channel lo nen meeku share cheyalanukunna topic entante meesho nunchi konni dress materials ni teppinchukunanu avi stitch chesin tarvata and wash chesin tarvata ela unnayi annadi meeku share cheskuntanu. Din price entante 500 below unna dress materials anamata. So evarkaina nen chupinchevi nachite meeku compulsory ga meesho online app lo meeru teesukovachchu. సో ఇప్పుడు దాని డీటెయిల్స్ చూడడానికి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే ఒక వాష్ కూడా చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి ఇది మనకి ఇలా ఉందన్నమాట. దీని కలర్ పర్పుల్ కలర్ అంటారు కదా ఇది. సో నెక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా స్క్వేర్ నెక్ లాగా పెట్టించాను. సో ఆఫ్ హ్యాండ్ అనమాట, హ్యాండ్స్ వచ్చేసరికి ఆఫ్ హ్యాండ్ పెట్టించా. సో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట, ఇది ప్రింటెడ్ మనకి థ్రెడ్ లోనే ఇలా ప్రింటెడ్ లాగా వచ్చింది. సో ఇది బ్యాక్ లో వచ్చి హైనెక్ పెట్టించాను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది. సో ఇది ఒక వాష్ కూడా చేశాను. సో చాలా బాగుంది క్వాలిటీ. సో ఇది ఒక బెనారస్ అంటారు కదా అలాంటి ఒక మెటీరియల్. ప్యాంట్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ప్లెయిన్. సో చుడి లెగ్స్ లాగా పెట్టించాను. సో ఇది ప్యాంట్, ప్యాంట్ క్లాత్. దుప్పటా వచ్చేసరికి మనకి ఈ విధంగా వచ్చిందన్నమాట, బనారస్ దుప్పట ఇలా వచ్చింది. ఇది వచ్చేసరికి ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక గ్రీన్ కలర్లో తీసుకున్నాను ఇది మెటీరియల్. ఇలా స్టిచ్ చేపించాను. దీని మెటీరియల్ వచ్చి మనకి మెటీరియల్ కానీ దీని క్వాలిటీ కానీ ఇవన్నీ మీరు మీషోలో ఒకసారి చెక్ చేయండి, మీకు దాని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఉంటుంది. సో ఇది నేను ఆన్లైన్లో ఎలా చూసానో ఏ కలర్ చూసానో సేమ్ అదే మనకు రీచ్ అవుతుంది. సో ఇది దీనికి ఎల్లో కలరు బార్డర్ వచ్చింది, ప్యాంట్ కూడా ఎల్లో కలర్ వచ్చింది అనమాట, ప్యాంట్ అండ్ షాల్. సో ప్యాంట్ ఏంటంటే నేను ప్యాంట్ స్టిచ్ చేపించకుండా దాన్ని కూడా ఒక ఇలాంటి టాప్ అనేది స్టిచ్ చేపించాను. సో దాన్ని క్వాలిటీ అనేది బాగుందన్నమాట, ప్యాంట్ క్లాత్ కొంచెం షైనింగ్ అలా వచ్చింది. సో దీని మీద మనం ఏదైనా లెగిన్ వేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను డ్రెస్ మెటీరియల్ ప్యాంట్ క్లాత్ అనేది డ్రెస్ స్టిచ్ చేయించాను. సో ఈ విధంగా హ్యాండ్ దగ్గర ఇలా పెట్టించుకున్నాను, జస్ట్ కొంచెం కోల్డ్ షోల్డర్ లాగా ఉంటుంది కదా అలా పెట్టించుకున్నాను. ఇక్కడ బార్డర్ ప్యాంట్ ఏ కలర్ బార్డర్ వచ్చిందో, ఇప్పుడు ఇది మన లెగిన్ ఏ కలర్ తీసుకుంటే కూడా బాగుంటుంది, ఇది బార్డర్ పెట్టించాను. బ్యాక్లో వచ్చి మనకి రౌండ్ నెక్ వచ్చేలా పెట్టించాను ఇక్కడ. దెన్ ప్యాంట్ టాప్ స్టిచ్ చేయించాను కదా ఇది. సో ఆ క్లాత్, ఆ డ్రెస్ క్లాత్ ఇక్కడ వచ్చేలాగా మనకి డిజైన్. దీనికి గ్రీన్ కలర్ ఏదైనా ప్యాంట్ లెగిన్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్స్ ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఇక్కడ కొంచెం ఈ గ్రీన్ వచ్చేలాగా ఇక్కడ పెట్టారు. దీనికి ఇక్కడ కొంచెం లేస్ వర్క్ అనేది పెట్టారనమాట ఎల్లో కలర్లో. సో ఇది ఇది మంచి షైనింగ్గా ఉందన్నమాట క్లాత్. సో ఇలా ఉంది, కింద బార్డర్ కూడా వేయించాను. అండ్ ఈ రెండింటికి మనకి ఈ షాల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, షాల్ ఇలా వచ్చింది. ఇది నేను లేస్ వర్క్ మామూలుగా లేస్ తీయించుకొని స్టిచ్ చేయించాను అనమాట. సో దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం నేను స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. సో ఇది బ్లాక్ అండ్ బెనారస్ పట్టు లాగా వచ్చింది. సో హ్యాండ్స్ దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టించాను రెడ్ కలర్ క్లాత్తో. అండ్ ఇక్కడ కూడా కొంచెం హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా పెట్టించాను అనమాట. సో ఇది నెక్ వచ్చేసరికి బోట్ నెక్ లాగా పెట్టించా, హై నెక్ అనమాట. సో ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టించాను. సో ఇది ఇంకా సేమ్ కింద వరకు మనకి ఒకేలా ఉంటుంది, బార్డర్ ఏమీ లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి వర్క్ లాగే ఉంటుంది కాబట్టి బార్డర్ లాంటిది ఏమీ స్టిచ్ చేయించలేదు. సో ప్యాంట్ కూడా మనకి బ్లాక్ వచ్చింది చైన్లో. సో అది కూడా చుడి లెగ్స్ స్టిచ్ చేయించాను. సో ఇది తర్వాత దీని షాల్ వచ్చేసరికి ఒక మంచిగా వచ్చింది మనకి, ఒక వర్క్తో వచ్చిందనమాట ఇది. సో ఈ విధంగా షాల్ అనేది వచ్చింది. ఇవన్నీ నేను మీకు వేసుకొని కూడా చూపిస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఇది ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ అని చెప్పచ్చు. సో ఒక వాష్, రెండు వాష్ పడ్డా కూడా ఈ డ్రెస్ ఇలాగే షైనింగ్ కానీ అన్నీ ఇలాగే ఉందన్నమాట. సో ఇది
ఇది నేను పెట్టించిన వర్క్ అన్నమాట, ఇందులో రాలేదు. సో చిన్నగా ఒక బార్డర్ లాగా పెట్టించుకున్నా. ఇది ఇక్కడ ఈ వర్క్ కూడా ఇందులో డ్రెస్ మెటీరియల్కే వచ్చింది, బటన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఇది స్ట్రైట్గా స్ట్రైట్ కట్ కుర్తా లాగా చేపించాను. సో ఇది ఇందులోనే వచ్చింది బార్డరు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది పక్కన నేను యాడ్ చేస్తాను. సో దీని ప్యాంట్ కూడా నేను లైనింగ్ వేసి స్టిచ్ చేపించా. దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో కలర్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు లెగ్గిన్. దీని షాల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఆ పైన ఉన్న బార్డర్ అనేది మనకి ఇక్కడ సైడ్లో ఇచ్చారు, ఫుల్గా ఇచ్చారు. సో ఫోర్ సైడ్స్ ఇచ్చారనమాట, కింద సైడు టూ సైడ్స్ ఇచ్చారు బార్డరు. సో ఇది అండ్ లాస్ట్ వచ్చేసరికి, లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది. సో ఇది ఒక మంచి రెడ్ కలర్ అనమాట. సో ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేపించుకున్నాను. నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టాను ఫ్రంట్లో, అండ్ బ్యాక్లో కొంచెం లైట్గా పలకలాగా వచ్చేలాగా ఇలా వచ్చేలా పెట్టించుకున్నాను. సో ఇది, సో ఈ వర్క్ ఏంటంటే మనకి స్టోన్ వర్క్ అనమాట. సో గమ్తో స్టిక్ చేశారు దీన్ని. సో ఇది చాలా హ్యాండ్ వాష్ చేసుకుంటే మంచిది. ఇక్కడ కింద బార్డర్ ఇలా వచ్చింది. దీని షాల్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట, ఇది ఇలా వచ్చింది. సో వర్క్ కూడా ఫోర్ సైడ్స్ వచ్చింది. సో ఇది లెంత్ కూడా మంచి లెంత్ వచ్చింది అనమాట షాల్. అండ్ లాస్ట్గా వచ్చింది మనకి ఈ డ్రెస్ మెటీరియల్ కొన్నాను, ఇది తీసుకున్నాను ఈ మెటీరియల్. సో ఇది నెక్ అనేది మనకి రెడీమేడ్లో వచ్చేసింది. హ్యాండ్ దగ్గర కొంచెం ఇలా వర్క్ పెట్టి స్టిచ్ చేపించుకున్నాను. ప్లెయిన్ వచ్చిందనమాట హ్యాండ్ అనేది. సో ఇది ఈ క్లాత్ చాలా బాగుంది, మంచి షైనింగ్ క్లాత్ అనమాట ఇది. సో బ్యాక్లో మనకి ప్లెయిన్ వచ్చింది. సో ప్యాంట్ కూడా ఇదే క్లాత్ వచ్చింది, అండ్ షాల్ ఇది. సో ఇవన్నీ వేసుకున్న వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో నేను తీసుకున్న మెటీరియల్స్ ఇవి చాలా బాగున్నాయి, నాకు నచ్చినవి. కింద మీకు వీటన్నిటి కోడ్స్ అనేది ఇస్తాను, మీషోలో కోడ్సే ఉంటాయి. సో కోడ్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు మీకు ఏదైనా నచ్చినట్లయితే సెర్చ్ చేసి మీరు అది తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా అని కింద కమెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ విజయ, కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్.